నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని వాక్యము నిమిత్తము శ్రమను అనుభవించావా? క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలో, మందిరానికి వస్తున్నటువంటి నీ జీవితంలో, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి నీ జీవితంలో, యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నటువంటి నీ జీవితంలో దేవుని వాక్యము నిమిత్తము ఎప్పుడైనా శ్రమను పొందావా? దుష్కార్యాన్ని చేసి దేవునికి దూరం అయిపోయి వచ్చినటువంటి శ్రమలను చూచి దేవుడు నీ జీవితంలోనికి శ్రమలను అనుమతించాడని ఆ నిందను మరలా తిరిగి దేవుని మీద వేస్తావా? నీవు ఎంతకాలం నీ జీవితంలో నీవు అలానే ఉండిపోతావు? దేవుని వాక్యము నిమిత్తము శ్రమ పడేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. దేవుని వాక్యం అబద్ధం చెప్పకూడదని చెప్తుంది కాబట్టి అబద్ధం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినా అబద్ధము చెప్పకుండా సత్యాన్ని చెబితే వచ్చినటువంటి శ్రమను నీ జీవితంలో ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? మోసం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మోసం చేయకూడదని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది కాబట్టి మోసము చేయకుండా నిలబడినప్పుడు నీ జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమను అనుభవించావా ఎప్పుడైనా నీ జీవితంలో? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అసహ్యమైనటువంటిదని, హేయమైనటువంటిదని తెలియజేస్తున్నటువంటిది. చేసే పరిస్థితి వచ్చినా నీవు అవి చేయకుండా దేవుని వాక్యము నిమిత్తము నిలబడినప్పుడు నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇంకా దేవునికి దూరం అయిపోయి దుష్కార్యము చేయటం వల్ల వచ్చేటువంటి శ్రమలను చూచి నేనేదో దేవుని కొరకు శ్రమ పడుతున్నానని నీవు ఆనందిస్తూ ఉన్నావా? వాక్యము నిమిత్తము నీవు శ్రమపడాలి. పరిశుద్ధ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఏది ఏమైనా నేను ఇలానే జీవిస్తాను అన్నటువంటి శ్రమలను నీ జీవితంలో ఎదుర్కోవాలి. దానియేలు అలానే ఎదుర్కొన్నాడు, శత్రాకు మేషకు అబెద్నగోలు వీరందరూ అలానే ఎదుర్కొన్నారు, యోసేపు అలానే ఎదుర్కొన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు దేవుని వాక్యము నిమిత్తము వారు నిలబడినప్పుడు వారు ఎదుర్కొన్నారు. దుష్కార్యము చేయటం వలన దేవునికి దూరం అయిపోవటం వలన వారి జీవితాలలో శ్రమలను ఎదుర్కొన్న దానికంటే దేవుని వాక్యము నిమిత్తము వారు నిలబడుట ద్వారా ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి. అందుకే వారి జీవితాలలో అద్భుతాలు జరిగాయి, కానీ విని ఎరుగనటువంటి అద్భుతాలు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే జరిగాయో తెలుసా? వారు దేవుని వాక్య నిమిత్తము నిలబడ్డారు. దానియేలు ఆ సింహపు బోనులో వేయబడినప్పటికీ ఆ సింహముల నోర్లు మూసివేయబడ్డాయి. ఎందుకో తెలుసా? వాక్యము నిమిత్తం నిలబడ్డాడు. నా దేవునికి నేను మొరపెడతాను, నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను, ఏమి చెప్పినా ఏది చేసినా ఏ రాజ్యాంగం ఏ ప్రభుత్వం ఏ అధికారి ఏమి చెప్పినా ఎవరు ఏమనుకున్నా నా దేవుణ్ణి నేను యథాప్రకారము ప్రార్థన చేస్తాను. ఎవరేమనుకున్నా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎవరు మెచ్చుకున్నా ఎవరు మెచ్చుకోకపోయినా ఈ దేవుని పరిశుద్ధ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నిలబడి చూడు, నీ జీవితంలో శ్రమను ఎదుర్కొంటావు, తట్టుకో ఆ శ్రమలో, ఎదుర్కో ఆ శ్రమలను, అనుభవించు ఆ శ్రమలను, అప్పుడు నీ జీవితంలో పునరుద్ధానమైనటువంటి అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు యేసు మృతులలో నుండి లేచాడో తెలుసా? ఎప్పుడు దేవుని ఆత్మ క్రీస్తును మృతులలో నుండి లేపిందో తెలుసా? ఎప్పుడు అద్భుతమో తెలుసా? ఎప్పుడు ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి తీసివేయబడిందో తెలుసా? ఎప్పుడు పరలోకములో నుండి దూతలు దిగి వచ్చారో తెలుసా? యేసు ఆ శ్రమలను అనుభవించినప్పుడు హల్లెలూయా. ఒకవేళ ఆ రాత్రి యేసు ఈ శ్రమలు నాకొద్దు ప్రభువా అని వెనక్కు వెళ్ళిపోయింటే పునరుద్ధానము లేదు, అద్భుతము లేదు, ఆ దేవదూతలు దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎంతకాలం నీ జీవితంలో దుష్కార్యము వలన లేకపోతే దేవునికి దూరం అయిపోయేటువంటి ఆ పరిస్థితి వలన ఎదుర్కొనేటువంటి శ్రమలను చూచి దేవుని కొరకు ఏదో చేస్తున్నానని నిన్ను నీవు సమర్థించుకుంటావు? ప్రియ క్రైస్తవ సంఘమా, దేవుని వాక్యం నిమిత్తం నువ్వు నిలబడాలి. నిలబడితే తప్పకుండా శ్రమలు వస్తాయి, అయితే వాటిని ఎదుర్కోగలిగితే ఆ శ్రమలలో నీవు పౌలు చెప్పినట్లుగా అతిశయించగలవు. హల్లెలూయా. ఆ దేవుని కొరకు నేను శ్రమ పడుతున్నానని ధైర్యంగా చెప్పగలవు. ఆ శ్రమలలో దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నీవు ఆనందించగలవు. నా దేవుని కొరకు, నా దేవుని వాక్యం కొరకు నేను ఈ శ్రమను ఎదుర్కొంటున్నా, నేను ఆనందించగలుగుతున్నానని. ఎంతమంది క్రైస్తవులు ఆశత్రకు మేషకు అభిజ్ఞగొల్లవలే ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము, అగ్నిగుండంలో వేసినా పర్లేదు,
దేవుడు మమ్మల్ని రక్షించినా పర్లేదు, మా శరీరములు అగ్నిగుండంలో దహించిపోయినా పర్లే, ఏది ఏమైనా ఓ రాజా నీవు చేయించినటువంటి ఆ బంగారు ప్రతిమకు మేము పూజించాం, నమస్కరించాం. నిలబడగలవా దేవుని వాక్యం నిమిత్తం?